హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఇస్రోకి సంబంధించిన శ్రీహరికోటలో ఉన్నటువంటి షార్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి తెలంగాణలోని అన్ని జిల్లాల వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు మన సొంత రాష్ట్రంలో ఎగ్జామినేషన్ రాయొచ్చు సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్సెమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో ఉన్నటువంటి శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ డిపార్ట్మెంట్ నుంచి ఇస్రో సంస్థ వారు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఈ పోస్టులకి సంబంధించి ఆంధ్రప్రదేశ్తో పాటు మిగిలినటువంటి రాష్ట్రాల వారు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ చూసినట్లయితే మీకు పోస్టింగ్ కూడా శ్రీహరికోటలోనే ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టెక్నికల్ అసిస్టెంట్ సైంటిఫిక్ అసిస్టెంట్ లైబ్రరీ అసిస్టెంట్ ఏ టెక్నీషియన్ బి ఆర్ డ్రాట్స్మెన్ బికి సంబంధించి మనకి నియర్లీ హండ్రెడ్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ పోస్టులకి సంబంధించి వచ్చే నెల పదహారో తేదీలోకి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇందులో మనకి టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి పన్నెండు పోస్టులు ఉన్నాయి వీటికి సంబంధించి పర్టికులర్ ఇంజనీరింగ్ డిసిప్లైన్స్లో డిప్లొమా చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి బీఎస్సీలో ఆ పర్టికులర్ డిసిప్లైన్స్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఇంకా లైబ్రరీ అసిస్టెంట్కి సంబంధించి ఫస్ట్ క్లాస్ డిగ్రీ పాస్ అయ్యి మాస్టర్స్ డిగ్రీలో లైబ్రరీ సైన్స్ కానీ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో మీకు గనుక క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు ఇంకా టెక్నీషియన్ బి లేదా డ్రాట్స్మెన్ బికి సంబంధించి సెవెంటీ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి టెన్త్ క్లాస్తో పాటు ఐటీఐలో ఆ పర్టికులర్ ట్రేడ్స్లో ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలని ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది దీంతోపాటు ఎస్సీఎస్టీస్కి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అది కూడా కలుపుకొని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అండ్ ఈ పోస్టులకి సంబంధించి ఈ షార్ట్ నోటీస్తో పాటు ఫుల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో అందులో ఇచ్చినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాము ఫ్రెండ్స్ మనకి శ్రీహరికోట నుంచి రిలీజ్ చేసినటువంటి ఫుల్ నోటిఫికేషన్ ఇది ఇందులో మనకి టెక్నికల్ అసిస్టెంట్ కింద టోటల్ ట్వెల్వ్ వేకెన్సీస్ ఉన్నాయి కదా ఇందులో మనకి సినిమా సినిమాటోగ్రఫీ లేదా ఫోటోగ్రఫీకి సంబంధించి టూ వేకెన్సీస్ ఉన్నాయి ఈ సినిమాటోగ్రఫీ లేదా ఫోటోగ్రఫీలో ఫస్ట్ క్లాస్ డిప్లొమా పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు ఇంకా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి సంబంధించి టూ వేకెన్సీస్ ఉన్నాయి ఆ పర్టిలర్ స్ట్రీమ్స్లో డిప్లొమా చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో టూ వేకెన్సీస్ ఉన్నాయి ఆ పటిలర్ స్ట్రీమ్స్లో డిప్లొమా చేసినటువంటి వారు అప్లై చేసుకోవాలి ఇంకా మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఇంకా మెకానికల్ ఇంజనీరింగ్ లాంటి ఈ పర్టులర్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి మీకు కనుక క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ డిప్లొమా స్ట్రీమ్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు ఇంకా సైంటిఫిక్ అసిస్టెంట్ ఏకి సంబంధించి కంప్యూటర్ సైన్స్ అని చెప్పేసి ఇచ్చారు ఈ పోస్టులకి బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవాలి ఇంకా ఫిజిక్స్కి సంబంధించి అలాగే మనకి ఇక్కడ ఫిజిక్స్ అలాగే మనకి ఈ పోస్టులకి సంబంధించినటువంటి వేకెన్సీస్ మనకి సిక్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇందులో బిఎస్సీ విత్ ఫిజిక్స్ మెయిన్ సబ్జెక్ట్గా కలిగి మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ కలిగినటువంటి బిఎస్సి స్ట్రీమ్స్ వారు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఈ ఫిజిక్స్కి సంబంధించి కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్లో ఇచ్చారు ఇంకా లైబ్రరీ అసిస్టెంట్ ఏకి సంబంధించి టూ వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో మనకి ఈ పోస్టులకి సంబంధించి ఫస్ట్ క్లాస్ డిగ్రీ కంప్లీట్ చేసి ఆ తర్వాత మాస్టర్స్ డిగ్రీ అనేది లైబ్రరీ సైన్స్లో కానీ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో కానీ మీరు కంప్లీట్ చేసుకుని ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది ఇంకా టెక్నీషియన్ బీకి సంబంధించి చూసుకున్నట్లయితే కెమికల్ అని అలాగే మనకి ఇక్కడ కెమికల్తో పాటు ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రీషియన్తో పాటు మనకి ఇక్కడ ఫిట్టర్ అని ప్లంబర్ అని మెషినిస్ట్ అని అలాగే మనకి ఇక్కడ ఎలక్ట్రానిక్ మెకానిక్ అని డీజిల్ మెకానిక్ అని ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అని చెప్పేసి చాలా రకాల సెవెంటీ ఫోర్ వేకెన్సీస్ అయితే ఈ టెక్నీషియన్ బి లేదా డ్రాట్స్మెన్ బికి సంబంధించి రిలీజ్ చేశారు ఈ పోస్ట్లన్నిటికీ కూడా ఆ పర్టులర్ స్ట్రీమ్స్లో టెన్త్ క్లాస్తో పాటు ఎక్స్ట్రాగా ఐటీఐలో ఆ ట్రేడ్స్ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందని ఇక డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఈ విధంగా మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి తెలంగాణకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అయినా సో ఇక్కడ మనకి సివిల్ మెకానికల్ అని చెప్పేసి కూడా డ్రాట్స్మెన్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇచ్చారు సో దీనికి సంబంధించి ఆ పర్టులర్ ఫీల్డ్స్లో క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సో పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయసు ఉండాలి ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ అండ్ ఓబీసీ క్యాడిడేట్స్కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది సో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి మనకి మ్యాక్సిమం చాలా రకాల పోస్టులకి శ్రీహరికోటలోనే మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అయితే ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి శాలరీస్ ఏ విధంగా ఉంటాయో కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు అన్ని పోస్టులకి కూడా ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు ఈ పోస్టులకి సంబంధించిన అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీ కింద టూ ఫిఫ్టీ రూపీస్ అలాగే యూనిఫామ్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి మనకి ప్రాసెసింగ్ ఫీ కింద మీరు పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీ నుంచి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి ఇక్కడ ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారు సో మిగిలినటువంటి ఫీ అయితే వారు పే చేయాల్సి ఉంటుంది ఈ పోస్టులకి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీకు కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు ఆ తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది ఇందులో మనకి టెక్నికల్ అసిస్టెంట్ లేదా సైంటిఫిక్ అసిస్టెంట్ లైబ్రరీ అసిస్టెంట్ టెక్నీషియన్ బీకి సంబంధించినటువంటి పోస్టులకి ఎయిటీ క్వశ్చన్స్ ఇస్తారు వన్ అండ్ హాఫ్ అవర్లో కంప్లీట్ చేసుకోవాలి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్కు జీరో పాయింట్ త్రీ త్రీ మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ స్కిల్ టెస్ట్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఇది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుందని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే రిటర్న్ ఎగ్జామినేషన్కి క్వాలిఫై మార్క్స్ అన్ రిజర్వ్ క్యాండిడేట్స్కి ఎయిటీకి థర్టీ టూ రావాలి స్కిల్ టెస్ట్లో హండ్రెడ్కి కి ఫిఫ్టీ రావాలి మిగిలినటువంటి క్యాండిడేట్స్కి రిటర్న్ ఎగ్జామినేషన్లో ఎయిటీకి ట్వంటీ ఫోర్ మార్క్స్ రావాలి స్కిల్ టెస్ట్లో హండ్రెడ్కి ఫార్టీ మార్క్స్ రావాలని చెప్పేసి ఇచ్చారు సో ఈ విధంగా మనకి షార్ట్ లిస్ట్ అయినటువంటి వారికి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని డీటెయిల్స్లో ఇచ్చారు మరి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వారికి గుంటూరు విశాఖపట్నం తిరుపతిలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు తెలంగాణ క్యాండిడేట్స్కి హైదరాబాద్ లొకేషన్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు వచ్చే నెల పదహారో తేదీ వరకు మీరు అప్లై చేసుకోవాలి ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఆరో తేదీ నుంచి అంటే మీకు ఈ రోజు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది కాబట్టి మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్